జిహెచ్ఎం సెలక్షన్స్లో ఏ విధంగా ఓటాడుతుంది టీఆర్ఎస్ పార్టీ? ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి కార్పొరేటర్ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు ఫుల్ఫిల్ కాలేదు. దాదాపు 90% హామీలు కానీ 90% పనులు కానీ ప్రతి ఒక్క డివిజన్లో, ఏ డివిజన్ కాకుండా 150 డివిజన్లలో మన పార్టీ ఇచ్చిన హామీలు, మన పార్టీ చెప్పిన పనులు అన్నీ కూడా 90% దాకా. డబుల్ బెడ్రూమ్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి మభ్య పెట్టుకున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ దొరికింది. ఎందుకంటే ఇక వాళ్ళ పార్టీ ఉంది, ఖచ్చితంగా ఏదో విధంగా ఒక ఆరోపణ చేయాలి. నా ఇల్లు కట్టుకోవాలంటే కూడా సమయం తగ్గుతుంది. రాష్ట్ర మొత్తంలో మన గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో 100,000 డబుల్ బెడ్రూమ్ కట్టాలంటే. ఈరోజు భయ్ ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా మీరు పనిచేస్తున్నారు, ఇక్కడ జనాలు మీకు ఏ విధంగా గుర్తిస్తారు? ఎమ్మెల్యే వివేకానంద్ తమ్ముడుగా, అనుచరుడుగా, పేరోజుగా, పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా. మీ చేతుల మీద డబుల్ బెడ్రూమ్ పంపింగ్ చేస్తారా ఇక్కడ ఉన్నటువంటి జనాలకి? చేతుల కూడా కాకుండా అది ఒక లాటరీ సిస్టమ్, ఎవరు కూడా మనం ఏం చేయలేమట. ఏం కోరుతున్నారు ఇక్కడ డివిజన్ ప్రజలు? ఉన్న పనులు జరిగిపోయినాయి, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవి కూడా. ప్రజలు మిమ్మల్ని ఒకసారి కార్పొరేటర్గా సీట్ మీద కూర్చోబెట్టాలి అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారా? వాళ్ళ ఆశల మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు పనిచేసుకుంటూ వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఆశీర్వాదం ఇస్తారు. ఏం చేయబోతారు మీరు ఎలక్ట్ అయిన తర్వాత? ఇక్కడ ప్రజలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఏది తీసుకుపోతున్నారు అభివృద్ధి విషయంలో? మ్యాక్సిమం అదే చెప్తున్నా కదా, మ్యాక్సిమం పనులన్నీ లేపాలి. కొన్ని ఉన్నాయి, కొన్ని ఇలఫైనాయి అని మీరు ఫిరోజ్ భాయ్ చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం మేము చేసింది అభివృద్ధి ఉన్నది, అసలు టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమున్నది? ఇప్పుడు ఎలక్షన్ స్టంట్లతో వచ్చి సీసీ రోడ్లు అవి ఇవి అని హడావిడి చేస్తూ ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తాము. బస్సు పోయి చూడండి, ఎక్కడన్నా సీసీ రోడ్ లేదా? గల్లీ గల్లీకి పోయి చూడండి, సీసీ రోడ్ లేదేమా? నీల కలెక్షన్ గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 10 రోజులకి 12 రోజులకి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. మీ ప్రణాళిక ఏంటిది? మీరు గెలిచిన తర్వాత కావచ్చు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వాళ్ళ దాకా ఈ పథకాలన్నీ వెళ్ళాలి, దగ్గరగా ఉండి అవన్నీ చేయాలని ఒక ఆశ.